వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటంటే మార్నింగ్ బిజీ రొటీన్ అన్నమాట. ఇండియన్ హౌస్ వైఫ్ మార్నింగ్ బిజీ రొటీన్ ఎలా ఉంటుందనే చూపిస్తాను. మార్నింగ్ నుంచి ఒక 12 వరకు అన్నమాట ఎలా ఇంట్లో స్పెండ్ చేస్తుంది అనేది. ఫస్ట్ నిద్రలేస్తూనే ముందు చెట్లకు నీళ్లు పోయడం, ఇది నాకు ఫస్ట్ ఆనవాయితీ అన్నమాట. ఫస్ట్ నుంచి నిద్రలేస్తూనే ముందు చెట్లకు నీళ్లు పోసేస్తాను. పోసేస్తూనే మనకు నిజంగా అక్కడ మార్నింగ్ లేచి చెట్లకు నీళ్లు పోసి అట్లా ఉంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే, అర్లీ మార్నింగ్ చెట్లకు నీళ్లు పోసిన తర్వాత అయితే మనకు పచ్చని చెట్లు అంటేనే మంచి పాజిటివ్ కదా. సో అక్కడ ఒక 5 మినిట్స్ అలా పోస్తూ అలా పచ్చగా చెట్లను చూసుకుంటూ హ్యాపీగా ఉంటుందన్నమాట నాకైతే అర్లీ మార్నింగ్. సో ఇంకా ఇదైతేనే మనకి ఇంకా తెలిసిందే కదా, ఇంకా కిచెన్లో వర్క్స్ ఉంటాయి. సో చూడండి, ఆవు మా ఇంటి ముందరే అన్నమాట, బ్రాహ్మిన్స్ ఆవు పెంచుతున్నారు. సో ఆవు మొన్న ఈనిందనమాట. సో జున్ను పాలు కూడా ఇచ్చారు వాళ్ళు. సో ఆవు తర్వాత ఇంకా ఈ చెట్లు ఒక అంటే ఇదన్నమాట కాంబినేషన్స్ నేను చెప్తున్న అట్లా. మనకు మార్నింగ్ ఆవును చూసినా కూడా చాలా మంచిది కదా. సో ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లోకి వచ్చేసి ఇంకా పొంగల్కి నానబెట్టేస్తున్నాను అనమాట. ఏంటంటే ఒక ముక్కాలు పావు వచ్చేసి బియ్యం వేసేసి ముక్కాలు పావే అనమాట. ముక్కాలు పావు కంటే జస్ట్ కొంచెం అనమాట తక్కువ పెసలు ఎక్కువ వేసుకుంటాను అనమాట. నేను దేంట్లో అయినా పప్పు దినుసులు అనేది నాకు ఎందుకు ఎక్కువ వేసుకుంటా, నాకు ఆ పప్పు దినుసులు అంటేనే ఇష్టం అనమాట. బియ్యం క్వాంటిటీ కొంచెం తక్కువ, పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది నా వంటల్లో. సో కొంచెం ప్రోటీన్ అవి ఉంటాయి కాబట్టి ఇంకా పెసలు వేసి ఫస్ట్ ఒక 2 సార్లు కడిగేసి నానబెట్టేసి ఇంకా మనకి ఇంకా ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. ఇంకా టీ పెట్టేసుకొని ఫస్ట్ ఇలాచీ టీ ఏదో ఒకటి, ఎవరికి ఏది కంఫర్ట్ ఉంటే మనకు లెమన్ టీ పెట్టుకోవచ్చు, పుదీనా టీ పెట్టుకోవచ్చు, తులసి టీ పెట్టుకోవచ్చు. అట్మాస్ఫియర్ని బట్టి అనమాట, ఎక్కువ రెయిన్ పడుతూ ఎక్కువ ఉంటే మాత్రం అల్లం టీ పెడతాను, నార్మల్గా ఉంటే ఇలాచీ టీ పెడతాను అనమాట. అట్లా మనకి వేడైతే ఏమోనండి, ఎక్కువ వేడి అనిపిస్తూ ఉంది. ఎండలు కూడా నాకు ఒక 1 వీక్ నుంచి చాలా ఎక్కువ తెలుస్తున్నాయి అనమాట తిరుపతిలో. సో ఇంకా నానబెట్టేసాను అనమాట. ఇవి నానబెట్టేస్తే ఒక పని అయిపోతుంది మనకు, బాగా నానాలి కదా. ఇది నానబెట్టేశాను. ఇంకా ఈ బాదం నైట్ నానబెట్టున్నాను అనమాట, 5 వోల్ట్స్ పని ఉండదు. సో ఇంకా వాటికంటే ముందు పాలు తీసుకొచ్చి పాలు కాంచేసి టీ పెట్టేసుకున్నామంటే కొంచెం తాగినామంటే మనకు సూపర్ ఎనర్జెటిక్ పవర్ వచ్చేస్తుంది అనమాట. టీ పడాలా, మామూలుగా కొంతమందికి టీ అలవాటు ఉండదు, బట్ నాకైతే టీ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ ఏనండి. ఎంత బాగున్నా బాగాలేకపోయినా 2 టైమ్స్ కంటే ఎక్కువ తాగను, 2 టైమ్స్ అయితే కంపల్సరీ తాగుతాను. యాక్చువల్లీ అయితే మాకు ఎప్పుడో ఒక్కసారి పాల ప్యాకెట్లు వేయడనమాట, ఎప్పుడో రేర్ అనమాట వేయలు. బట్ అలాంటప్పుడు చాలా సఫర్ అయిపోతాం. మాకు పక్కనే అనమాట అంగడి, ఆ అంగడి వాళ్ళు వేస్తారు మాకు పాలు తెచ్చి మార్నింగ్ 5 కంతా. బట్ ఎప్పుడన్నా రేర్గా ఊరికి వెళ్తారనమాట, 6 మంత్స్కో 7 మంత్స్కో అట్లా అంగడి కూడా మూసేస్తారు. అప్పుడైతే మాకు కొంచెం దూరం అంగడి వెళ్ళాలంటే నేను వెళ్ళను. నాకు టీ లేకపోతే నిజంగా అదొక నరకం అయిపోతుంది. అందుకని నేను ఫస్ట్లోనే మన ఒక పాల పొడి కూడా తెచ్చిపెట్టుకో ఉంటాను అనమాట, బై మిస్టేక్. ఎప్పుడన్నా పాల ప్యాకెట్ అయిపోతే పాలపొడితో టీ పెట్టుకోవచ్చు కదా అన్నట్లు. ఆ పాలపొడి ఉన్నంత వరకు పాలు పోస్తాడండి. ఆ పాలపొడితో ఏదన్నా స్వీట్ చేసేసాను అనుకోండి, మరుసటి రోజు పాలు పోయాడు అనమాట. అట్లా అది నాకే జరుగుతుందో అందరికీ జరుగుతుందో తెలీదు. ట్యాబ్లెట్స్ కూడా అంతే, ఇంట్లో అన్ని రోగాలకు ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి ఏ రోగం రాదు. ఒక రోజు కూర్చొని అన్ని ఎక్స్పైరీ డేట్స్ చూసుకొని పడేసిన వెంటనే ఏదో ఒకటి అనమాట, బాడీ పెయిన్స్, హెడ్ఏక్ ఏదో ఒకటి వచ్చేస్తుంది అనమాట. అది ఏంటో అది విచిత్రమైన ఇదనమాట. సో ఇలాచీ దంచేసుకొని కొంచెం ఇలాచీ టీ పెట్టేసుకుంటున్నాను అనమాట మార్నింగ్. పెట్టుకున్న తర్వాత ఇంకా ఆరాంగా తాగాల. సో దీనికంటే ముందు హాట్ వాటర్ కంపల్సరీ అండి. మనకు ఏమంటారు మన వెయిట్ లాస్కైనా ఏదానికైనా అండి వామ్ వాటర్, హాట్ అంటే మరీ హాట్ వాటర్ తాగకూడదు, వామ్ వాటరు ఖచ్చితంగా తాగండి. ఒక 2 గ్లాసెస్ తాగుతాను అనమాట, చెమ్ముతో పెద్ద చెమ్ముతో తాగేస్తాను. పెద్ద చెమ్ము ఇంకా నేను ఇంకా కడగలేదనమాట, అందుకని నేను తాగుతున్నాను కదా ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వామ్ వాటర్ అనమాట, గోరువెచ్చని నీళ్ళు. చాలామంది లెమన్ వేసుకుంటారు, తర్వాత హనీ వేసుకుంటారు. నేను ఏం వేసుకోనంటే ఇంకా జీలకర్ర వాటర్ కూడా, మన వెయిట్ లాస్కు జీలకర్ర వాటర్ ది బెస్ట్ అనమాట. తాగేవాళ్ళు హ్యాపీగా తాగొచ్చు, బట్ నాకు ఎప్పటి నుంచో ఇదే అలవాటు. సో నేను ఇవే తాగేస్తాను. నా అలవాట్లు ఇంతేనండి, కంపల్సరీ ఏవి చేస్తానో అవే చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే నా బాడీకి ఏది పడుతుందో అదే చూసుకొని చేసుకుంటాను అనమాట. సో ఇంకా వాటర్ తాగేసిన తర్వాత ఇంకా టీ వడగట్టేసి టీ తాగేస్తున్నాను అనమాట. సో మనకు ఎన్ని పనులు ఉంటాయండి బాబు, హౌస్ వైఫ్కి అంటారు కానీ నిజంగా
అస్సలు మీరు నమ్మరండి, ఎన్ని పనులు ఉంటాయంటే అన్ని పనులు ఉంటాయండి బాబు నిజంగా. సో ఇంకా అవన్నీ అయిపోతుంది 11 వరకు మనకు, ఇంకా పోషణ ఇవన్నీ టిఫిన్ గిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా స్నానాలు పూజలు అయిన తర్వాత ఇంకా కొంచెం మళ్ళీ ఇంట్లో వర్క్ అదైన తర్వాత మళ్ళీ ఇంకా లంచ్ ఇదైన తర్వాత స్నాక్స్ టీలు నైట్కి డిన్నర్ ఎన్ని కదండి బాబు నిజంగా. చెప్తుంటేనే ఆయాసం వస్తుంది చేసే వాళ్ళకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుందండి లేడీస్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ లేడీస్ అందరికీ, బాగా అంత ఓపిక ఉంటుందో మనకైతే నిజంగా. సో నేను తాగేస్తున్నాను అనమాట, తాగేసి ఇంకా పొంగలికి నానిపోయింది అనమాట. సో పొంగలికి పెట్టేసి ఇంకా చెనిక్కాయల చట్నీ నూరేస్తున్నాను అనమాట. అంటే నేనైతే చెనిక్కాయల చట్నీ వేసుకోనండి, నాకు పొంగల్లోకి టమోటా పచ్చడి లేకపోతే మామిడికాయ పచ్చడి ఈ రెండు ఉంటే నేను పొంగల్ తినేస్తాను. బట్ ఇంకా అందరు తినరు కాబట్టి కొంచెం చట్నీ వేసేసుకొని చెనిక్కాయలు ఏం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ చెనిక్కాయలు కూడా ఐరన్తా వాళ్ళు వేయించేటప్పుడు అయితే మనం జస్ట్ హాఫే వేగనివ్వాలండి, హాఫ్ వేగనిచ్చేసి ఆఫ్ చేసేయాలన్నమాట. ఆఫ్ చేసేసాక ఆ ప్యాన్ వేడి మనకు అట్లే 1 అవర్ ఉంటుందండి. మనం అందుకే హాఫ్ వేయించేసి హాఫ్ ఆఫ్ చేసిన తర్వాత వేయించుకోవాలన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్గా వేగుతాయి ఈ ప్యాన్లలో వేయించుకునే వాళ్ళు చెనిక్పప్పులు కానీ ఏ ఒకటి. మనం పూర్తి వేయించేసి ఆఫ్ చేసేసామనుకోండి అప్పుడు ఏమైపోతుందంటే ఆ హీట్కి బాగా మాడిపోతాయి అన్నమాట. ఒకవేళ మీరు వేరే దాంట్లో తీసి పెట్టేసేటట్లయితే తీసేసుకోవచ్చు, బట్ అవి చల్లారే వరకు దాంట్లోనే పెడతాను నేను. ఆఫ్ చేసేసాను చూడండి, కొద్దిసేపు వేయించాను ఆఫ్ చేసి. ఆ హీట్ అయితే మనకు ఐరన్ తవాలో హీట్ అట్లే ఉంటుందండి మనకు, కాబట్టి నేను అట్లా ఆఫ్ చేసేసి ఏం చేస్తాను మనకు నీట్గా వేయిపోతాయి అన్నమాట. ఇంకా ఈ లోపల పప్పు ఒలిచి పెట్టేస్తున్నాను, బాదం పప్పు ఇంకా తినడానికి. మల్టీ టాస్కింగ్ అంటారు కదా, నిజంగా అండి మల్టీ టాస్క్ అన్నమాట మనం చేసే పనులు. సో ఇంకా అక్కడ పొంగలి అయిపోయింది, ఇక్కడ చెనిక్కాయలు ఉన్న చల్లారి పెట్టేశాను. సో ఇంక ఇక్కడ బాదం పప్పు వచ్చేస్తున్నాను అనమాట. బాదం పప్పు వచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ పెట్టించేస్తున్నాను అనమాట. వెళ్ళిపోయినాక ఇంకా ఎక్కడో అక్కడ వెళ్ళినాక మనం హ్యాపీగా ఇంకా మన వర్క్స్ మనకు ఉంటాయి. సో కొంచెం టమాటా పచ్చడి, సో చట్నీ బాదం ఒలిచి పెట్టేశాను. ఇంకా ఫ్రూట్స్ తినేవాళ్ళు తింటారు. సో ఇంకా అదైన తర్వాత ఇంకా అంటే ఇంకా స్నానానికి పోయే ముందు ఇవన్నీ చేసేస్తాను అనమాట. ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంకా దుమ్ముళ్ళు అంతా చేతులు పెట్టాను నేను. సో అన్నీ చేంజ్ చేస్తానండి, ఈ డైనింగ్ టేబుల్ది ఫ్రిడ్జ్ది మాత్రం, ఎందుకంటే రోజు తుడేస్తాను అనమాట డైనింగ్ టేబుల్ క్లాత్. సో కాబట్టి నేను 2 మంత్స్కి 3 మంత్స్కి డైనింగ్ టేబుల్ చేంజ్ చేస్తాను క్లాత్. సో ఇంకా అది తీసేసి వెట్ వైప్స్ ఉంటాయి కదా అవి నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట. ఎంత బాగా వర్క్ అవుతాయంటే అండి, ఇది క్లీన్గా వర్క్ అవుతుందండి ఖచ్చితంగా. అయితే మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన ఒక ప్రోడక్ట్, లేడీస్కి అయితే వర్క్ ఈజీ అయిపోతుంది. సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇవి, క్లీనింగ్ పర్పస్ ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. అసలు క్లీనింగ్కే ఇది చేశారేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఫేస్ అంటే మనమేం మేకప్లు ఏం వేసుకోం కాబట్టి మనకు మేకప్కి అవసరం లే, మేకప్ వేసుకునే వాళ్ళకు అది రిమూవర్గా పనిచేస్తుంది. బట్ నాకైతే ఎంత బాగా వర్క్ అవుతుందంటే అండి క్లీనింగ్ పర్పస్కి. సో ఇంకా ఫ్రిడ్జ్ కవర్ తీసేసి ఫ్రిడ్జ్ కవర్ మార్చేసి వేరే కవర్ అనమాట. అన్నీ నాకు బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటాయండి, నాకు ఆ థీమ్ అంటే ఇష్టం అనమాట. ఇప్పుడు బీర్వాలనుకోండి, నాకు వుడ్ కలర్ ఇష్టం కాబట్టి నేను వుడ్ పెయింట్ అలా వేసుకుంటాను, ఆ రూమ్లో వుడ్ కలర్ ఉండేలాగా చూసుకుంటాను. అట్లా ఒకే రకమైన థీమ్ లాగా అనిపిస్తుంది నాకు ఏదన్నా చేస్తే. సో బ్లాక్ అండ్ వైట్ థీమ్ అనమాట. సో ఇక్కడ ఇంకా చేంజ్ చేసేసి ఇంకా పాత దాంట్లో ఏదేదో పెట్టున్నారు ప్యాకెట్స్లలో, వైర్లు ఏదో కీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ చేంజ్ చేసేసాను. అట్లే ఇంకా మళ్ళీ మిషన్ కేకూడదు కదా, ఒకసారి చెక్ చేసుకోవాలన్నీ. సో ఆ పని అయిపోయింది, ఇంకా అంత అయిపోయి స్నానం పూజలు అన్నీ అయిన తర్వాత ఇంకా మనకు 11కు అట్లా కొంచెం పనులు ఉంటాయి కదా. ఏంటంటే చూడండి, ఇట్లా మనకు వైర్లన్నీ డివైడ్గా వచ్చేస్తాయి, జాయింట్లు ఉండకుండా ఎలా పడితే అలా టీవీల దగ్గర అట్లా. అలాంటప్పుడు ఇలా ట్యాక్స్ అమ్ముతారండి ఇవైతే, నిజంగా అండి బాబా అల్లే పనిచేస్తాయండి బాబు. ఇవి ఎంత బాగా వర్క్ అవుతాయంటే దీని హోల్ ఒకటి ఉంటుంది, మీరు ఏ జాయింట్లకైనా వేసుకోవచ్చు, కర్టన్స్కు వేసుకోవచ్చు. మన థాట్స్ అండి, మనం నీట్గా ఇల్లు ఉండాలంటే నీట్గా చూడండి ఇలా ఇలా వేసేసుకోవచ్చు అనమాట. మీరు కర్టన్స్ కూడా ఇలా మనకు ఇలా మామూలుగా ఇది వేస్తారు కదా పువ్వులాగా, అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. మనం కర్టన్స్ మధ్యలో వేసుకోవచ్చు ఇట్లా, జస్ట్ అది కట్ చేసేస్తే మనకు ఊడే రాదనమాట. ఇంకా లాస్ట్ వరకు కట్ చేయాలి, బట్ నేను కొంచెమే కట్ చేసి ఆ పక్క ఇలా పెట్టేశాను అనమాట. ఎంత నీట్గా ఉంటుందంటే మనకు వైర్లు అంతా ఎలా పడితే అలా రావండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మా బీరువా ఈ కలర్స్ అనమాట. బట్ ఏంటంటే ఈ కలర్ కొంచెం పోయిండదనమాట, మళ్ళీ ఇదే పెయింట్ తెచ్చుకొని ఇంకా అంత
వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో చూడండి, జస్ట్ కొంచెమే కొంచెం అనమాట, ఆ కొంచెానికి మళ్ళీ పెయింట్, ఎందుకని నేను ఇలాంటివి పెట్టుకుంటాయి, అన్నీ అయిపోయి ఉంటాయండి ఈ పెయింట్స్ కూడా. పిల్లలు ఉండే వాళ్ళ ఇళ్ళలో ఖచ్చితంగా ఉంటాయి, నాకు చిన్నపిల్లలు లేరు బట్ అయినా నేను ఇలాంటివి పెట్టుకో ఉంటాను. నాకు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయండి, కలర్స్ కొంచెం ఉన్నాయి, ఇవి అయిపోతే ఇంకా మళ్ళీ తెచ్చి పెట్టుకుంటాను. అన్నిటికీ వర్క్ అవుతాయండి మనకి ఇవి. వీటిలలో నా బీరువా కలరు వుడ్ కలర్ కాబట్టి ఆ వుడ్ కలర్ తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని అది ఆరెంజ్ అనమాట. సో ఇంకా వుడ్ కలర్ తీసుకొని నేను, ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే మనకు కోకోనట్ షెల్ ఉంటుంది కదా, అవి కూడా అండి. నిజంగా కోకోనట్ షెల్స్ అనేది దయచేసి పడేయకండి, ఎంత బాగా వర్క్ అవుతాయంటే మనకు. చూడండి, అలా వేసి పెట్టేసుకుంటానమాట అట్టపెట్టెలో, కోకోనట్ షెల్స్ అన్నీ వేసి పెట్టుకుంటాను నేను. మనకు హెన్నా కానీ కలుపుకునేదానికి, పెయింట్స్ కలుపుకునేదానికి, ఇంకా ఏ దానికైనా ఇట్లా ముగ్గు పిండికి, అన్నిటికీ వాట్ నాట్ అండి, అన్నిటికీ యూజ్, మన థాట్ ఉండాలి, ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఇంకా మనకు గరుకు పేపర్ అని దొరుకుతుంది, వెనకంతా నునుపు చేసేసుకొని మనము ఎంతో అలంకరణ వస్తువులు కూడా చేసుకోవచ్చు ఇలాంటి పెయింట్స్ వేసుకొని ఆ షెల్స్కి. సో ఇలా స్పాంజ్ ఉంటుంది కదా, ఆ స్పాంజ్ ఒకటి పెట్టుకో ఉంటానండి నేను. బ్రష్ వేసి ఏమి మళ్ళా బ్రష్ కొని అంత లేదు, అట్టా స్పాంజ్తోనే నీట్గా మనం దేనికైనా పెయింట్స్ వేసేస్తానమాట నేను. అంటే అన్నిటికీ పెయింట్లు ఆల్రెడీ ఉంటాయి, ఏదన్నా కొంచెం కొంచెం పోయింటే వాటికి మళ్ళీ పెయింట్ డబ్బాలు తెచ్చుకునే అవసరం లేదనమాట. ఇవి నిజంగా 100% డబల్ థమ్స్ అప్పిస్తానండి ఇట్లాంటి వాటికి. మనకు చిన్న చిన్న వాటితో మన ఇల్లు చక్కగా అందంగా చేసుకోవచ్చు. సో మనకు ఎంత కావాలో అంత వేసేసుకొని నీట్గా స్పాంజ్ ట్యాప్ చేసేసి మనము జస్ట్ అక్కడ పెట్టుకొని, మీకు ఆరిన తర్వాత కూడా నేను చూపిస్తాను చూడండి ఎంత బాగా నీట్గా అయిపోతుంది అనమాట. 1 అవర్ తరిపినాక చూడండి మన హ్యాండ్స్కి ఎంత పోతుంది, ఏం ప్రాబ్లం లేదు చూడండి. నీట్గా మనకైతే ఎక్కడ కూడా అసలు మనకు అరిమార్కే కనిపించదు అనమాట. ఓకేనా? సో ఇది గాయ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్తో